ప్రార్థన చేసుకుందాం ప్రియులరా పరిశుద్ధుడివైతే తండ్రి ప్రేమ కలిగిన ప్రభావా నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ దయని బట్టి నీ కృపను బట్టి మరొక పర్యాయము నాయన క్రిస్టమస్ సందేశాన్ని ఇవ్వడానికి కృప చూపించినందుకై మీకు వందనాలు ప్రభా మీ నడిపింపు మాకు దయచేయండి వినువారికి మేలుకరముగా దీవునికరముగా ఉంచండి ప్రభా ఒట్టివాడినయ్యా ప్రభా మీరే నన్ను మీ సిలువు చోట్నం మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి మీ నామమునొక్క మహిమ తెచ్చుకోమని ఏసునాములు అడుగుచున్న అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రిలరా మనము క్రిస్టమస్ మరి జరుపుకునే ఆ యొక్క రోజులలో మనం ఉన్నాం ప్రియులరా ప్రతి రోజు మనకి క్రిస్టమస్సే ప్రతి గంట దేవుడిచ్చిన ఆత్మ చేత మనము సంతోషముతో దేవునిని ఘనపరుస్తూ ఉండాలి పరివర్తన చెందాలి ప్రిలరా దేవుడు కోరుకునేది ఏంటంటే పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోవాలని అలాగే జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలని నీతిమంతులుగాను యధార్థవంతులుగాను పరిశుద్ధులుగాను ఈ భూమి మీద మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన ఆశ అంతా ఏంటంటే ఏ పాపి నశించిపోవటం ఇష్టము లేదు ప్రిలరా పాపులను రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు పాపుల కోసం వచ్చాడు కనుక మరి ఆ సువార్తను మనము విరివిరిగా మనము ప్రజలకి మనము అందించవలసిన వారమై ఉన్నాం పాపులను రక్షించటానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడండి అలాగనే ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన మన పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఆయన మూడో దినాన పునర్ధనుడి తిరిగి లేచాడండి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన ఎంతో మన కోసం తను తాను తగ్గించుకొని చూడండి ప్రియులరా తను తాను తగ్గించుకొని తను తను రిక్తునిగా చేసుకొని మనుషుని పోలికగా పుట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన పాపులమైన మనతో స్నేహము చేసి తన ఆత్మను ఇచ్చి రక్షణనిచ్చి మారు మనసు ఇచ్చి ఎంతగానో ఆయన మన కొరకు ప్రయాసపడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక క్రిస్మస్ అంటే క్రీస్తుని మనము ఆరాధించుట ఆరాధించటం అంటే నామకార్థంగా కాదు ప్రియులరా ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాము చూడండి వ్యవహాను రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఐదు వచనంలో మనం చూసినట్లయితే పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమియో లేదు పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను పాపముతో ఉంటే మానవుడు పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండలేడు ఆదాము ఆగ్ని మీరినప్పుడు అతడు పాపి అయినాడు అదే తోటలో ఆదాము జీవవృక్ష ఫలము అందుకుంటాడేమో అని దేవుడు ఆదాము అవలను ఏదేని తోటలో నుండి బయటికి పంపివేసి ఏం చేశాడు దేవుడు ఖడ్గజ్వాలను ఏదేను చుట్టూ ఆయన ఏర్పాటు చేశాడు ప్రిలేరా అతడు పాపిగా ఉండి జీవవృక్ష ఫలాలను భుజించటము దేవుని చిత్తము కాదు అతడు పాపమును గుర్తెరిగి దేవుని ఆజ్ఞని మీరేనే దేవుని చిత్తాన్ని నేను మీరేనే అని గ్రహించి పాపమునకు నాకు ప్రాయచిత్తము కలిగిన వాడిగా పాపము ఒప్పుకొని పరిశుద్ధపరచబడి తిరిగి జీవవృక్ష ఫలాలు అందుకోవాలని దేవుని చిత్తమై ఉన్నది కనుక ప్రిలరా ఆదాము దోషము అంతము చేయటానికి ఏసుప్రహ్ వారు ఈ లోకానికి వచ్చాడు తన స్వరూపముందు తన పోలికలో ఈ మానవ జాతిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ మానవ జాతి దేవుని మీద తిరుగుబాటు చేయటము ప్రారంభించింది ఏదేని తోటలో ఆదాము అవలే కాదు నేటి ప్రజలు కూడా దేవుని మీద తిరుగుబాటు చేచ్చు ఉన్నారు దేవుని మీద ప్రతిరోజు ప్రతి పూట చూడగోడని చూస్తూ అనగోడని అంటూ ప్రియులరా ఏమని మొట్టగూడనివి ముట్టుచు తలంపులలో ఊహలలో ఉద్దేశాలలో దేవుని గాయములు రేపేవారుగా ఉంటున్నారు ప్రిలరా నామకార్థపు క్రైస్తవులు వారిష్టానుసారముగా వారు సరైన రీతిలో మారు మనసు పొందకుండా సరైన రీతిలో పాపక్షమాపణ లేకుండా ఎవండి నామకార్థముగా త్రాగుచు జూదమాడుచు ఎవండి పాపము చేస్తూ దేవుని నామాన్ని అగౌరవపరుస్తూ వారిష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు పూర్తిగా మారలేదు మారలేదు మానవ జాతులు మార్పు రావడం లేదు ప్రియులరా పూర్తిగా మారు మనసు పొందాలి పూర్తిగా దేవుని యొక్క నంబరి దేవుని నామానికి మహిమ వచ్చేటట్లుగా మనము భూమి మీద మనము పరిశుద్ధపరచబడాలి చూడండి ప్రియులరా పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను పాపములను తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆదాములో ఉన్న దోషము అవలో ఉన్న దోషము మానవ జాతిలో ఉన్న దోషము పాప స్వభావము పాప నియమము దానిని తీసివేసి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులరా ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడలా అంటే ఏసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ఏ నామములో రక్షణ లేదు మానవ జాతికి ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ జిల్లా అయినా ఏ గ్రామమైనా ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా తెల్లోడైనా నల్లోడైనా ఎర్రోడైనా పుట్టోడైనా పొడుగాటోడైనా లావోటోడైనా సన్నవోడైనా ధనవంతుడైనా పేదవాడైనా సరే ప్రతి ఒక్కరూ కూడా పాపులే అని బైబుల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడను గ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు ప్రిలరా వారు వారి యొక్క విధానాల్లో వారి పాపాలు పోగొట్టుకోవటానికి మానవులు ఎంతో తెప్పలు పడుచున్నారు తలలో బోడివైన తలంపులు బోడివగునా దూర దేశాలు వెళ్ళినా చెప్పులు లేకుండా నడిచిన రకరకాలు ప్రయత్నాలు చేసిన నీటిలో మునిగిన స్నానాలు చేసినా స్నానాలు చేసినా పాప స్వభావము మానవుని జాతిలో ఉంటుంది అది ఎలా పోద్ది ప్రియలరా ఏసు క్రీస్తు రక్తములో నీవు నేను కడగబడితేనే కడగబడ్డావా ఓ సహోదరుడా నీ పాపాన్ని ఒప్పుకున్నావా ఏసు నామములోనే మన పాపములకు క్షమాపణ పశ్చాత్తాపము శిలువ ద్వారానే శిలువులో ఏసయ్య కార్చినటువంటి ఆ రక్త రుద్రధారాల ద్వారా మానవ గుండె పగిలే అవకాశం ఉంది పగిలే అవకాశం ఉంది పగిలే అవకాశం ఉంది కాదు అసలు అవకాశం కాదు పగలాలంటే మానవుని హృదయం పగలాలంటే ఏసే దిక్కు ఏ దిక్కు లేదు ఏ నామములో రక్షణ లేదు ఏ నామములో స్వస్థత లేదు ఏసు నామములోనే కనుక ఈ వాక్యం వినిచున్న ఓ సహోదరుడా ఓ సహోదరి ఎన్ని సంవత్సరాలు నీవు నామకార్థపు విధానములో జీవిస్తూ ఉంటావు ఈ వాక్యం వినుచున్న నీ జీవితంలో ఇప్పుడే నీ జీవితాన్ని సజీవయాగంగా దేవునికి సమర్పించుకుంటే నీవెంత ఘోర అయినా సరే చూడండి పౌలు సవులుగా ఉన్నప్పుడు ఎంతో ఘోరమైన పాపి పూర్వము దూషకుడును హానుకరుడును హింసకుడునైనా పాపులలో ప్రధాన పాపినైనా నన్ను యేసయ్య క్షమించాడు ఇప్పుడు నేను నీతిమంతుడను పరిశుద్ధుడను యేసుక్రీస్తు దాసుడను ఆ ఉండడానికి పిలవబడిన వాడను చూసారా ప్రియలరా మారిపోయింది గొంగలి పురుగు ఏమవుద్ది సీతాకొక వద్ది గొంగళ పురుగు ఏమవుద్దండి సీతాకొక వద్దండి అది మార్పు ప్రభునందు ప్రియదేవుని పిల్లరా గొంగళ పురుగు ఇంకా పెద్ద గొంగళ పురుగు అయితే ఇంకా పెద్ద గొంగళ పురుగు అయితే దాన్ని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా పట్టుకుంటారా చూస్తారా చూడటానికి అది ఎంత అసహ్యముగా ఉంటుంది ఆ గొంగళ పురుగు ముట్టుకోబుద్దవుద్దా చూడబుద్ధవుద్దా ఒక రోగిని లేదా ఒక పాపిని చూడబుద్దవుద్దా సహోదరుడా సహోదరి నువ్వు ఏ పాపములో ఉన్నావో నాకైతే తెలియదు కానీ వాకి వినుచున్నటువంటి నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో పూర్తి స్థాయిలో మనము మన స్వభావాన్ని విరుచుకున్నప్పుడే దేవుడు దీవిస్తాడు సీతాకొక చిలుకను చూడండి దాన్ని ముట్టుకోబుద్ధి అవుద్ది ఇంకా దాన్ని పట్టుకోబుద్ధవుద్ది అంత చూడచక్కనిగా ఉంటుందో రంగురంగులుగా కనుక సవులు అంతకుముందు పౌలుగా కాకముందు హింసకుడు దోషకుడు హానికరుడు పాపులలో ప్రధాన పాపి అయినా తన కృపు చొప్పున ఏ తన కృపు చొప్పున సేవలు బలంగా వాడబడ్డాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రిలరా సేవలు బలంగా వాడబడి ఆశ్చర్యకరమైన రీతిలో అంటున్నాడు నేను ఎందుకు పనికిరాని వాడిని ప్రధాన పాపినైనా ఆయన కృపచొప్పున నాకు ఈ భాగ్యం దొరికింది అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు అతనిలో ఉన్న పాపాలన్నీ తీసేసేసాడు ఏసయ్య పాపాలన్నీ ఏమైపోయినాయి తొలగించేశాడు ప్రభు గర్వము అహంకారము దుర్మార్గత మోసము ఏమండి లాంచుండితనము అబద్ధములు ఏవండి వ్యభిచారము దొంగతనము త్రోగుడు అబద్ధములు ఇవన్నీ పోయినాయా ఓ సహోదరుడా ఓ సహోదరి దేవుని నమ్ముకున్నాను అని అంటున్నావు ఇవన్నీ పోయినాయా తీసివేయబడ్డాయా పాపాలన్నీ తొలగించబడ్డా పాపాలన్నీ తొలగించబడాలి అది నిజమైన ఆరాధన క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయటం పాపాలతో ఉండి ఆరాధన చేయటం కాదు పాపాలు లేకుండా ఏం చేయాలి నీవు ఆరాధన చేస్తే అది నిజమైన ఆనందము నిజమైన సంతోషము దేవుడిచ్చే ఆనందము వేరు ఈ లోకం ఇచ్చే ఆనందము వేరు దేవుడిచ్చే సంతోషం వేరు ఈ లోకం ఇచ్చే సంతోషము వేరు రిలేరా కనుక ఈ మాటలు వినుచున్నటువంటి నీ జీవితంలో పాపాలు పూర్తిగా తీసివేయటానికి యేసుప్రవ్ వారు ఈ లోకానికి వచ్చాడు తర్వాత ఇంకా ఎందుకు వచ్చాడు మొదటి వ్యవహాన్ పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చును అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ముందేమో పాపాలను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు మానవుడిని పాపిగా ఉన్న మానవుడిని పరిశుద్ధుడిగా చేయటానికి దేవుని స్తోత్రం కలిగిన గాక ఎంత ఆశ్చర్యం అండి పాపి అయిన మానవుడు ఆ పాపి అయిన మానవుడు ఆ ప్రభు నమ్ముకుంటే ఏమవుతాడు పరిశుద్ధుడవుతాడండి సౌలు పౌలైనాడు ప్రిల్లరా నీవు కూడా పరిశుద్ధుడు అయిపోతావు నీవు కూడా నీతిమంతుడు అవుతావు నువ్వు కూడా యథార్థవంతుడు అవుతావు పరలోక రాజ్యానికి వారు అవుతావు దేవుడు ప్రేమ కలిగిన వాడు నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి కన్యా మరియ గర్భమునందు ఎందుకు దేవుడు పుట్టాడు ప్రిగరా ఎందుకు పుట్టాడు ఆయనకి అని ఎందుకు పేరు పెట్టబడింది ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా దేవుడు మనకు తోడని అర్థం దిక్కులేని పరిస్థితుల్లో దిగజారిపోయిన పరిస్థితుల్లో రోడ్డు ప్రక్కన పడి ఉన్నటువంటి నిన్ను నన్ను వేదరెకులో ఉన్న మనలను మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా పశువుల పాకలో ఆయన జీవిత సామాన్యమైన జీవితం అండి ప్రిలరా సామాన్యమైన పుట్టిక సామాన్యమైన జీవితము సామాన్యమైనటువంటి ఆర్భాటాలు లేవు ఏమండి గొప్పలు లేవు ఆర్భాటాలు లేవు ఏమండి తాళాలు లేవు మేళాలు లేవు ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన సామాన్యమైన రీతిలో పశువులు పాకలో ఆయన జన్మించాడు పశువులు పాకలో ఏమండి బెత్తిలే ఏమండి పశువులు పాకలో ఆయన దీనుడిగా పొత్తుగుడ్డలతో వాడుగా ఏమండి అక్కడ ఎలాంటి సుఖ సౌకర్యాలు ఉండయా ఏమండి అక్కడ ఏమి లేవు వసతులు ఆయన పశువులు పాకలో ఆయన పరుండబెట్టబడ్డాడు ఆ తొట్టులో పశువులు తాగే ఆ నీరు తాగే ఆ తొట్టెలో చూసారా ప్రియలెరా పెద్ద రాజు అయి సృష్టికర్త అయి సర్వోన్నతుడైన దేవుడై ఉండి ఆయన సామాన్యమైనటువంటి రీతిలో ఆయన ఆయన జన్మ సామాన్యమైన రీతిలో ఆయన ఎదుగుదల ఆయన బట్టలు ఆయన వస్త్రధారణ ఆయన నడక ఆయన పద్ధతులు ఏవండి ఆయన జీవితము ఎంత మాదిరిగా ఉంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రిలరా ఆయన ముగింపు కూడా ఎంత దారుణమైనటువంటి మరణమో సిలువ మరణము ఏమండి ప్రియులరా ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత కష్టపడ్డారు ఎంత ఆ సిలువులు మోసినారో ఎంత గాయపరచబడ్డాడో ఎంత హీనంగా చూడబడ్డాడు ఏమండి పీడుగుద్దులతో గుద్దారు తర్వాత ముఖం మీద ఉమ్మూశారు ఆ జుట్టు లాగారు ఏమండి ఆ కళ్ళకి గంతలు కట్టారు రకరకాలుగా ఆట ఆడుకున్నారు వాలీబాల్ ఆట ఆడుకున్నారు అట్లాగా ఆడుకున్నారు ఎవరి కోసము నీలో ఉన్న ఆ పాప నైజం పాప స్వభావము పాప ఆ తత్వము తొలగిపోవటానికి తొలగిపోవటానికి తొలగించటానికి ఆయన ప్రత్యక్షమైతే ఆయన్ని గుర్తెరకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావా సహోదరుడా ఒప్పుకున్నావా నీ పాపాలు నీ పాపాలు ఒప్పుకున్నావా పశ్చాత్తా పడ్డావా కన్నీరు గార్చావా రోదన చేసావా ఎప్పుడూ ఒప్పుకున్నా అంటాం కాదు ప్రతిరోజు నీవు కడగబడుతూనే ఉండాలి ప్రతిరోజు నీవు ఒప్పుకుంటూనే ఉండాలి ప్రతిరోజు సరి చేసుకుంటూనే ఉండాలి నీ వస్త్రములు ఎలాగ శుద్ధి చేసుకుంటావో ఎలాగో నువ్వు శుభ్రముగా స్నానం చేస్తావో ఏ విధముగా నువ్వు కడుక్కుంటావో ముఖాన్ని ఎలాగ కడుక్కుంటావో కళ్ళల్లో పుసి ఎలాగన శుద్ధి చేసుకుంటావో అది వస్తానే ఉంటాయి వస్తానే ఉంటుంది వస్తానే ఉంటుంది భూములు భూమి మీద ఉన్నాం గనక ఆ యొక్క బలహీనతలు ఎంటాడుతూనే ఉంటాయి మనం ఎప్పటికప్పుడు 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 మన దిద్దుకుంటా సరి చేసుకుంటా క్షమాపణ అడుక్కుంటా మనము కడుక్కుంటా మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది చూడండి ప్రిలరా అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను అపవాది ఉన్నాడు వాడు ఈ లోకానికి అధికారి యేసుపురవ్ వారే చెప్పారు ఈ లోకం ఇప్పుడు ఎవరు ఆధీనంలో ఉంది అపవాది యొక్క ఆధీనంలో ఉంది ఏమండి వాడు ఏలుచు ఉన్నాడు వాడు రకరకాలుగా మానవుల్ని భ్రమపరుస్తూ ఉన్నాడు వాడి క్రియలన్నీ వాడి పద్ధతులు వాడి మోసమును ఏం చేయటానికి వచ్చాడు ఆయన లయపరుచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ప్రకటన గ్రంథం ఇరవై పదిలో ఏమనుంది ప్రభునందుంది ప్రియ దేవుని పిల్లలారా అపవాదిని అగ్నిగుండములో పాడేస్తాడని ఉంది అపవాదిని ఎక్కడ పాడేస్తాడంటే అగ్నిగుండంలో పాడేస్తాడంట కనుక ఇంకా నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివల్ల దేవుడు మన ఎందుచిన ప్రేమ ప్రత్యక్షపరచబడే చూసారా ప్రిల్లరా లోకంలోనికి తన అద్వితీయ కుమారుని పంపాడు కనుక దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ఈ క్రిస్మస్ దినాల్లో మనము కూడా ప్రేమ కలిగి ఉందాం ఒకరినొకరు ప్రేమించుకుందాం అంటే దేవుని ప్రేమతో ఒకరినొకరు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుని యొక్క చిత్తము చొప్పున దేవుని యొక్క కృప చొప్పున దేవుని నామానికి మహిమ చరిత్రలో మనము జీవిద్దాం దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం ఈ క్రిస్టమస్ ఆనందాన్ని మనము పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రతిరోజు మనము అనుభవించు ముందుకు సాగుదాం దేవుడి కొద్ది మాటలు కాక ఆమె తలవంచండి ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుల వెంతీ ప్రేమ కలిగిన ప్రభా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ దయను బట్టి నీ కృపను బట్టి ప్రభా అపవాది క్రియలను లాయపరచటానికి వాడి మోసాన్ని వాడి యొక్క అహంకారాన్ని వాడి గర్వాన్ని తీసివేయటానికి ఈ లోకంలో నీవు ప్రత్యక్షమయ్యేవు తండ్రి బాలుడుగా బాలయస్సుగా పశువుల పాకలో జన్మించావు తండ్రి అయ్యా ఎలాంటి మాధులు చూపించావయ్యా మీలాగా మేము బ్రతకటానికి సహాయము చేయండి ప్రతిరోజు ప్రవ్వా అయా నూతన సంతోషంతో ఆనందంతో ముందుకు సాగటానికి సహాయం చేయండి ఏసుక్రీస్తు ప్రవ్వా గొప్ప దేవుడు నువ్వే ప్రవ్వా నా తండ్రి ఏ దేవుడు లేడు ప్రవ్వా నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నీవే దేవుడు ప్రవ్వా నీ కొరకు మేము నాయన నమ్మకంగా బ్రతకటానికి సహాయం చేయండి నీ కొరకే బ్రతికే భాగ్యం మాకు తెచ్చేయండి సైతాన్ బలాన్ని కూల్చివేయండి వినుచున్నాము మాకు నాయన వినుచున్నటువంటి బా మా అందరికీ దేవునికరంగా వేలుకరంగా చేయమని ఏసునావులు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందలా ఆనందము కోడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక ఆమెన్ గాసూ దేవుడి భీముల్ని దీవించినగాక